ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ముందుకు సాగుతూ నేటికి 100వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లాలో ఉప్పలపాడు శివారు నుంచి నేడు జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించారని తెలుస్తోంది. ఇక సాయంత్రం 5:30 చేమకుర్తి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఉపన్యాసం ఇచ్చి రాత్రికి అక్కడనే బస చేయనున్నారని తెలుస్తోంది. పాదయాత్రలో భాగంగా గ్రామ గ్రామానికి పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా తానున్నానంటూ భరోసా కల్పిస్తూ ఇప్పటి వరకు 1340 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించాడు రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి. ఇక జగన్ తో పాటు వైసీపీ నాయకులు కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎంతగా శ్రమిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిపై కొందరు దాడికి పాల్పడ్డారంటూ వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్తే తాడిపత్రిలో జేసీ వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు గయాజ్ బాషా అలియాస్ మున్నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఘటనలో జేసీ వర్గీయుల నుంచి మున్నా తృప్తిలో తప్పించుకున్నాడని తెలుస్తోంది. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తిని పరామర్శించి వస్తున్న సమయంలో జేసీ వర్గీయులు ఆయనపై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వారి నుంచి మున్నా ప్రాణాలతో బయటపడ్డారని తెలుస్తోంది. అతనికి సంబంధించిన 2 వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మున్నాను హతమార్చేందుకు జేసీ వర్గీయులు కుట్ర పన్నారని తీవ్ర స్థాయిలో ప్రచారం నడుస్తోంది. అది మాత్రమే కాకుండా వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం, నిధుల గోల్మాల్ వెనుక తెలుగుదేశం పార్టీల నేతల పాత్రపై మున్న ఆరా తీస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయనపై దాడికి పాల్పడేందుకు ఈ విధంగా ప్లాన్ చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని వారు పేర్కొన్నారు. పబ్లిక్ గా దాడులు జరుగుతున్నా కూడా పోలీసులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని వారు వ్యాఖ్యానించారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని టీడీపీకి చెందిన నేతలు చెప్పుకొచ్చారు. మరిక ఈ విషయంపై ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.